అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కిరాణా దుకాణాల మీద తూనికలు కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. ఆన్లైన్ ఫిర్యాదు మేరకు స్పందించి దాడులు నిర్వహించారు. కిరాణా వ్యాపారస్తులు నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు అని పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో అమరావతికి ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన తూనికలు కొలతల అధికారులు పట్టణంలోని కిరాణా దుకాణాలతో పాటు చౌక ధాన్యపు డిపోల మీద దాడులు నిర్వహించి తనిఖీలు నిర్వహించారు. నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న 10 షాపుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలోని కొలిమి వీధిలో చౌక ధాన్యపు డిపో 11వ వార్డులో దాడులు నిర్వహించారు. 30 కేజీల బియ్యాన్ని కొలవగా 5 కేజీల బియ్యం తక్కువ వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. చౌక ధాన్యపు డిపోలు ప్రజలకు పంపిణీ చేసే నిత్యావసర సరుకులు కోతలు విధిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తూనికలు కొలతల అధికారులు స్వామి హెచ్చరించారు. కరోనా సందర్భంగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అండ్ స్వామి, ఈయన మా ఇన్స్పెక్టర్ గారు మహమ్మద్ గౌస్, అనంతపురం. అయితే కోవిడ్-19 కరోనా సందర్భంగా ఈ ప్రైస్ మానిటరింగ్ బాధ్యత అంతా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి అప్పచ్చినది గవర్నమెంటు. అదే సందర్భంగా మేము లాస్ట్ మార్చ్ 23 నుంచి అన్ని మండలాలు తిరుగుతూ, అన్ని గ్రామాలు తిరుగుతూ, అమరావతి నుంచి వచ్చిన ఆన్లైన్ కంప్లైంట్స్ కానివ్వండి, లోకల్ డిపార్ట్మెంట్కి వచ్చిన కంప్లైంట్స్ కానీ, కలెక్టర్ గారికి వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి, అన్ని కంప్లైంట్ల మీద ప్రతి మండలము మళ్ళీ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీస్ అన్ని తిరుగుతూ ప్రైస్ ఎవరైతే గవర్నమెంట్ కలెక్టర్ గారు ఫిక్స్ చేసిన ప్రైస్ కంటే ఎక్కువ అమ్ముతారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా వెయిట్లో తూకంలో కానీ షార్ట్ పేమెంట్ ఇస్తే కంటే అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు లాస్ట్ 23 మార్చ్ నుండి 270 కేసులు నమోదు చేశాము అనంతపురం డిస్ట్రిక్ట్ మొత్తము అన్ని మండలాలు కలుపుకొని. 270 కేసులు కాను మొత్తం 14 లక్షల రూపాయలు పెనాల్టీ ఫైన్ కాంపౌండింగ్ ఫీజు కింద వసూలు చేశాము. ఈరోజు అదే సందర్భంగా హెడ్ ఆఫీస్కి వెళ్ళి మన కంట్రోలర్ ఆఫీస్ విజయవాడకి వెళ్ళిన కంప్లైంట్ పైన, ఆన్లైన్ కంప్లైంట్ పైన, ఏం విలేజ్ ఏంటి గొడగట్ట విలేజ్లో ఇన్స్పెక్షన్ చేశాము. డిహెరియల్ మండల్లో చేశాము, అదేవిధంగా ఇక్కడ రాయదుర్గంలో చేశాము. ఈరోజు చేసిన ఇన్స్పెక్షన్లో మొత్తం 9 కేసులు నమోదు జరిగింది. కాబట్టి ఈ మీడియా సోదరుల తరపున నేను ప్రజలకు కోరుకోవడం అనగా, ఇంకే ఎక్కడైనా మీరు ఇలాంటి విషయం సిచ్యువేషన్స్ గమనించినట్టయితే మా డిపార్ట్మెంట్ నెంబర్కి ఫోన్ చేయాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా నెంబర్ రాసుకోండి, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అనంతపురం ఎన్ స్వామి, 7893813707. అలాగే గౌస్, 9398112675. కమాడిటీస్, ఎసెన్షియల్ కమాడిటీస్, మన శనగపప్పు కందిపప్పుల అలాట్మెంట్ కేసులు చేశాము. అలాగే ఒక ఎఫ్ షాప్ ఇక్కడ ఒక 30 కేజీలకి 5 కేజీలు తక్కువ ఇచ్చినందుకు అతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నోటీసులు పంపిస్తాం అందరికీ. తర్వాత యాజ్ పర్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ ఏమన్నా ఓన్లీ మీ స్ట్రీట్ డీలర్ పేరు దాక్షాయిని. మీరు వెళ్ళినప్పుడు డీలర్ ఉన్నారా సార్? లేదు, అంటే వాళ్ళ ఆయన ఉన్నారండి. డి భాస్కర్ అనే పిల్లడు రన్ చేస్తున్నారు స్టోర్. ఆ స్లిప్పులు కూడా ఇవ్వట్లేదు. కార్డ్ హోల్డర్స్కి డెలివరీ ఇచ్చిన తర్వాత స్లిప్పులు ఇవ్వాలి, అవి కూడా ఇవ్వట్లేదు. పేమెంట్ చెక్ చేస్తే 30 కేజీస్ గాను 5 కేజీ దాకా షార్ట్ వచ్చింది. కేసు రిజిస్టర్ చేయడం. ఓకే, అంటే డబ్బాలు పెట్టి వాడుతున్నారు? అవునండి, డబ్బాలు పెట్టి వాడుతున్నారు. అదే ఇన్స్పెక్షన్లో మిషన్ పర్ఫెక్ట్గా ఉంది, మిషన్ అయితే కరెక్ట్గానే ఉంది, కానీ డబ్బాలు పెట్టడం వల్ల డబ్బాలు పెట్టకుండా వేస్తే వెయిట్ కరెక్ట్గా వస్తుంది. డబ్బాలు పెట్టడం వెయిట్ చేయడం.